సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫో షో ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు హ్యాపీ హోలీ హోలీ పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని అలాగే మూవీ రిలీజ్ టైం కూడా దగ్గర పడుతుంది ఆ విశేషాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుని వకీల్ సాబ్ మూవీ థీమ్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ని బయటకు తీసుకొచ్చింది ఫస్ట్గా చెప్పాలి అంటే వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ బాగుంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది థియేటర్లో ఎక్స్పీరియన్స్ అదిరిపోవటం ఖాయం అని భరోసా మాత్రం వచ్చేసింది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ మధ్య చూసుకుంటే సినిమా కంటెంట్ మీద కొన్ని అనుమానాలు రేకెత్తించి వదిలిపెట్టారు ట్రోల్స్ తో సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ కి తగ్గట్టు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొన్ని డిమాండ్స్ ఉంటాయి వాటికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయటం జరిగింది అవి సర్ప్రైజింగ్ కంటెంట్ టోటల్ గా వాటిని చూసి చొక్కాలు చించేసుకుంటారు అని మూవీ థీమ్ ఇంటర్వ్యూలో చెప్తా వచ్చింది ఆ చేంజెస్ చూసుకుని ఇదో కొత్త సినిమానేమో అనుకుని బాలీవుడ్ వాళ్ళు మళ్ళీ ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తారేమో అని ట్రోల్స్ నడిచాయి దాని మూలంగా సినిమా మీద కొన్ని అనుమానాలు మొదలయ్యాయి పోతే ఆ అనుమానాలని ఈ ట్రైలర్ చాలా వరకు పక్కన పెట్టించేసిందని చెప్పాలి మూవీ థీమ్ కూడా ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ని మేజర్ గా హైలైట్ చేయడం కాకుండా కథ ఇది అన్న విషయాన్ని కూడా నీట్ గా హైలైట్ చేసింది ట్రైలర్ లోనే మంచి ఎమోషన్ కనబడుతుంది ఇంటెన్షన్ కనబడుతుంది పోరాటానికి కారణం కనబడుతుంది ఓ ఫైట్ కనబడుతుంది ఒక సీరియస్ ఇంటెన్షనల్ ఫీల్ కనబడుతుంది ట్రైలర్ చూస్తున్న అప్పుడు సేమ్ ఫీల్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సినిమాలో కూడా క్రియేట్ అయ్యిందా ఆ తర్వాత జరిగేది కంప్లీట్ గా వేరు అసలే థియేటర్స్ టికెట్ కౌంటర్స్ బాక్స్ ఆఫీస్ రికార్డులు ఆశగా ఎదురు చూస్తున్నాయి ఓ మాస్ హీరో సినిమా కోసం కనెక్ట్ అయ్యిందా షేక్ అయిపోద్ది బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ అయిపోవటమే తెలిసిందే హిందీలో వచ్చిన పింక్ మూవీకి తెలుగు రీమేక్ ఈ వకీల్ సాబ్ మూవీ ఒరిజినల్ స్టోరీ పాయింట్ ని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకుండానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏం కావాలో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నింటినీ చాలా నీట్ గా ఈ సినిమాలో పెట్టాం అని కాన్ఫిడెంట్ గా చెప్పుకొస్తుంది ఈ మూవీ థీమ్ ఈ ట్రైలర్ ని చూస్తుంటే ట్రైలర్ లో కనిపించిన ఎమోషన్ ని ఫీల్ అవుతుంటే మూవీ థీమ్ కాన్ఫిడెన్స్ ని నమ్మాలని అనిపిస్తా ఉంది అసలు కథని ఆ కథలో ఉన్న ఎమోషనల్ బ్యూటీని డిస్టర్బ్ చేయకుండా ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించుకున్నా ఏమీ నష్టం ఉండదు అంతా ఉపయోగమే ఉంటుంది కానీ అదంత ఈజీ మ్యాటర్ కాదు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మూలంగా ఒరిజినాలిటీ బ్యూటీ మిస్ అవుతా ఉంటాయి పోతే అది అసాధ్యమేమీ కాదు ప్రాపర్ గా చేయగలిగితే మాత్రం అతను వస్తాదే ఆ సినిమా డైరెక్టర్ వస్తాదే వకీల్ సాబ్ మూవీ డైరెక్టర్ శ్రీరామ్ వేణు వస్తాదా కాదా ట్రైలర్ చూస్తే మాత్రం పర్వాలేదని అనిపిస్తున్నాడు మరి ఫుల్ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో ఎలా కనపడతాడు ఎంత స్టైలిష్ గా కనపడతాడు ఎంత పవర్ఫుల్ గా కనపడతాడు ఎంత ఆసక్తికరంగా కనిపిస్తాడు ఈ విషయాలన్నిటికీ సమాధానం వకీల్ సాబ్ మూవీ టీజర్ తోనే దొరికిపోయింది ట్రైలర్ చూస్తే ఓ బలమైన కథలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆ పాత్రకి తనదైన స్టైల్ ని జోడించి ఓ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ని అందివ్వబోతున్నారు అని అర్థమవుతుంది పింక్ మూవీ స్టోరీలో ఆలోచించాల్సిన ఒక లైన్ ఉంది అర్థం చేసుకోవాల్సిన ఒక మెసేజ్ ఉంది పాపానికి తప్పుకి పొరపాటుకి మధ్యన కనపడని ఒక లైన్ ఉంటది గీత కనిపించదుగా ఎవరికి తోచినట్టు ఎవరికి అనిపించినట్టు వాళ్ళు అనేసుకుంటారు వాళ్ళు ఊహించేసుకుంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే న్యాయం అని ఒకటి ఉంటది ధర్మం అని ఒకటి ఉంటది ఒక రకంగా చాలా మంది ఆలోచన విధానాన్ని మార్చేసే పాయింట్ పింక్ కథలో ఉంది అలాంటి పాయింట్ ని ఓ పవర్ఫుల్ మాస్ స్టార్ చెప్తే చాలా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది సో కోరుకునేది ఒక్కటే ఫ్యాన్స్ మాస్ ఆడియన్స్ వాళ్ళకి కావాల్సిన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదిస్తూనే ఆలోచింపజేసే పాయింట్ ని కూడా తీసుకోవాలి ఆ పాయింట్ చాలా స్ట్రాంగ్ గా త్రూ పవన్ కళ్యాణ్ పబ్లిక్ లోకి వెళ్ళాలి అని గట్టిగా కోరుకుంటున్నాను నేనైతే 3 సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం ఆ ఫీలింగ్ మాత్రం స్పెషల్ గా ఉంది సూపర్ గా ఎక్సైట్మెంట్ ని పెంచేస్తుంది కొంత గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీసుకుంటున్న ఎక్స్పీరియన్స్ ఇది ఆ ఎక్స్పీరియన్స్ సాదాసీదాగా ఉండకూడదు మెమరబుల్ గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం
ఆల్ ద బెస్ట్ వకీల్ సాబ్ మూవీ. ఇంకా చూసుకుంటే నితిన్ కొత్తగా నటించిన రంగ్ దే మూవీ గత శుక్రవారం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఫస్ట్ వీకెండ్ లో సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర రంగు రబ్బా రబ్బా డీసెంట్ గానే చేసింది. రంగ్ దే మూవీకి రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ బజ్ ఓ విపరీతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవడానికి అయితే లేదు, కానీ డీసెంట్ గా మాత్రం ఉంది. ప్రీ రిలీజ్ బజ్ ఎలా ఉంది అంటే టాక్ ను బట్టి సినిమాకి రిజల్ట్ డిసైడ్ అయ్యే పరిస్థితి. రిలీజ్ రోజును చూసుకుంటే సినిమాకి ప్రతి చోట కూడాను డీసెంట్ నుండి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఎంతైనా మూవీ టీమ్ పాస్ మార్కుల కోసమే గేమ్ ఆడింది ఈ సినిమాతో. దానికి తగ్గట్టే ఫస్ట్ వీక్ అంతా కూడా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా డీసెంట్ గానే పర్ఫామ్ చేసింది బాక్సాఫీస్ దగ్గర. రిలీజ్ రోజును చూసుకుంటే సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ రిపోర్ట్ అయ్యాయి. రెండో రోజుకి వచ్చేప్పటికి డీసెంట్ హోల్డ్ కనిపించింది. మూడో రోజుకి వచ్చేప్పటికి డీసెంట్ స్టడీ. ఓవరాల్ గా డీసెంట్ గా అదరగొట్టింది సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ లో. యాక్చువల్ గా అయితే సండే రోజున రంగ్ దే మూవీకి టూ తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా బంపర్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, కానీ కొన్ని అన్ఫేవరబుల్ కండిషన్స్ మూలంగా బ్యాడ్ లక్ నే సినిమా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ తో ఇండియా ఓడిఐ సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఉండటంతో దాని ఎఫెక్ట్ సినిమాకి ఈవినింగ్ షోస్ మీద గట్టిగానే పడింది అనిపించింది కొన్ని ఏరియాల్లో. అలానే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ రూపంలో మార్కెట్ లో ఓ మాదిరి పోటీ నడిచింది ఈ వీకెండ్ లో అని చెప్పాలి. కొంతమంది మాస్ ఆడియన్స్ ఆ సినిమాని చూడటానికి గట్టిగానే ఆసక్తి ప్రదర్శించారు గడిచిన వీకెండ్ లో. వీటికి తోడు పబ్లిక్ లో పాండమిక్ ఫియర్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది, దాని ఎఫెక్ట్ కూడా కొద్దిగానో చిన్నగానో పడింది ఈ సినిమా మీద అని చెప్పుకోవచ్చు. ఇలా అన్లక్కీ అన్ఫేవరబుల్ కండిషన్స్ ని ఎదుర్కొంటూ రంగ్ దే మూవీ ఫస్ట్ వీకెండ్ లో బెటర్ గానే పెర్ఫామ్ చేసింది అని చెప్పుకోవాలి. టూ తెలుగు స్టేట్స్ లో డీసెంట్ గానే పెర్ఫామ్ చేసింది రంగ్ దే మూవీ, కానీ ఓవర్సీస్ లో మాత్రం బంపగా పెర్ఫామ్ చేసింది. అక్కడ మాత్రం సినిమా హిట్ అనిపించుకునే అవకాశాలు పుష్కలంగానే కనపడుతున్నాయి. అమెరికా వరకే ఫస్ట్ వీకెండ్ లో రంగ్ దే మూవీ వసూలు చేసిన కలెక్షన్ లో గ్రాస్ చూసుకుంటే $260,000 పైనే ఉంది, ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్. అక్కడ 150,00,000 సినిమా ఓవర్సీస్ రైట్స్ ని అమ్మారు అని తెలుస్తుంది. ఫస్ట్ వీకెండ్ వరకు అమెరికా ఆస్ట్రేలియాలో వచ్చిన కలెక్షన్ కలుపుకుని చూసుకుంటే నియర్లీ బ్రేక్ ఈవెన్ ఉంది. ఆ ఏరియా వరకు మాత్రం సినిమా ఖచ్చితంగా హిట్ అనిపించుకుంటది, అందులో డౌటే లేదు. 2021 సంవత్సరంలో అమెరికాలో జాతిరత్నాలు తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రోసర్ గా ప్రస్తుతానికైతే రంగ్ దే మూవీ నిలిచింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల వరకు వస్తే రంగ్ దే మూవీ ఫస్ట్ రోజున రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల షేర్ నెంబర్ అరౌండ్ 465,00,000. రెండో రోజు చూసుకుంటే ఆ నెంబర్ నియర్లీ 3 కోట్లు ఉంది. మూడో రోజు చూసుకుంటే నియర్లీ 2,90,00,000 ఉంది. మొత్తం 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల వరకు రంగ్ దే మూవీ వసూలు చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ చూసుకుంటే 10 కోట్ల పైనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆ నెంబర్ చూసుకుంటే నియర్లీ 12.5 కోట్లు ఉంది. సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే అరౌండ్ 24 కోట్లు ఉంది. అంటే ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సినిమా మొత్తం ఇన్వెస్ట్మెంట్ లో 50% ని రికవరీ చేసింది. మండే హోలీ హాలిడే సినిమాకి మంచి అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎంత స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తే అంత మంచిది రంగ్ దే మూవీకి. టార్గెట్ మాత్రం పెద్దదే, ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలి అంటే వీక్ డేస్ లో కూడా రంగ్ దే మూవీ పొటెన్షియల్ కలెక్షన్స్ ని రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మూవీ టీమ్ ప్రకటించేసింది. యూత్ ఫ్యామిలీస్ ఎత్తుకుంటే సినిమాని ఈజీగానే టార్గెట్ ని చేజ్ చేసి పారేస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో వీక్ డేస్ లో. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.